हाय फ्रेंड्स, हेलो, वेलकम टू अवर चैनल द वॉइस ऑफ नर्स. वेरी वेरी इंपॉर्टेंट फ्रेंड्स, वेरी वेरी इंपॉर्टेंट कंटेंट. न्यू अपडेट వచ్చింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ అప్డేట్ వచ్చేసి రిజల్ట్స్ మ్యాటర్ కాదు, అందరూ క్లియర్గా వినండి. హరీష్ రావు సార్ సంబంధించి యాక్చువల్లీ రీసెంట్గా మనం ఆల్రెడీ డిస్కషన్ చేశాము. 5204 జాబ్స్ ప్లస్ 1827 జాబ్స్ యాడ్ చేస్తారా లేదా అని డిస్కషన్ వచ్చింది ఫ్రెండ్స్. సో హరీష్ రావు సార్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అపాయింట్మెంట్ వచ్చేసి టుమారో 29/8/2023 షార్ప్ 8 ఎర్లీ మార్నింగ్ 7:30 AM అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయింది ఫ్రెండ్స్. సో అపాయింట్మెంట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:30 AM టుమారో 29/8/2023 సార్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండాలి అందరూ అని జస్ట్ నౌ ఐ గాట్ ఎ ఇన్ఫర్మేషన్. సో అందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా దగ్గర లో మీన్స్ నియర్ బై హైదరాబాద్లో ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ వెళ్ళి మీట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఇది మీకోసమే. సో ఎందుకు మీట్ అవ్వాలి, ఏంటి ప్రాసెస్, ఏంటి ఎందుకు ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి కొంతమందికి ఐడియా లేకపోవచ్చు. సో అసలు విషయం ఏంటి అనేది నేను క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఆర్థిక శాఖ అనుమతించిన 1827 పోస్టులకు కలపడానికి ప్రియమైన నర్సింగ్ అభ్యర్థులారా ఒకసారి ఆలోచించండి, అలాగే మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. 1827 పోస్టులు కలపడం ద్వారా చాలామందికి న్యాయం జరుగుతుంది. ఎలా అంటారా, ఇప్పుడు వినండి. మీరు చెప్పిన విధంగానే అందరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీన్స్ అందరికీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, కిడ్స్ ఉన్నారు. ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ పిల్లల్ని ఎత్తుకొని వచ్చి మరీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వారు చాలా మెంబర్స్ వరకు ఉన్నారు. సో అలా బాధ పెట్టే ఛాన్స్ అనేది తగ్గించవచ్చు. 1827 పోస్టులు కలపడం ద్వారా మళ్ళీ ప్రిపరేషన్ అయ్యే బాధ తప్పుతుంది. అలాగే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి కోచింగ్ తీసుకోవాల్సిన శ్రమ తగ్గుతుంది. ఇప్పుడు 1827 పోస్టులు ప్రస్తుతం నిర్వహించిన 5204 పోస్టులతో కలిపితే దాదాపు 7000 పైగా పోస్టులు అవుతాయి. అప్పుడు ఓపెన్ అండ్ రిజర్వేషన్ కేటగిరీలో పోస్టుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి కాంపిటీషన్ అనేది ఎవరి జోన్లలో వారికి కాంపిటీషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అదే 1827 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మళ్ళీ 5204 పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఉంటుంది. 1827 పోస్టులలో జాయిన్ అయితే చాలా వరకు పోస్టులు ఖాళీగా ఉండిపోతాయి. 1827 పోస్టులను కలపడం ద్వారా ఈ ఖాళీలను ఏర్పడకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ 1827 జాబ్స్ని ప్లస్ 5204 జాబ్స్తో యాడ్ చేయడానికి మనం చేయవలసిన పని ఏంటి అనుకుంటున్నారా, చెప్తాను వినండి ఫ్రెండ్స్. మన సమస్యని ప్రభుత్వానికి తెలియజేయడం. ఈఎన్ఎం అలాగే ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళతో పోలిస్తే మనం అడిగేది చాలా న్యాయబద్ధంగా ఉంది. కాబట్టి మనకి గవర్నమెంట్ నుండి 1827 పోస్టులకు కలిపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటి అంటే హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారి దగ్గరకు వెళ్ళి మన సమస్యను తెలియజేసి ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి. దీని వలన అందరూ వందల సంఖ్యలో హాజరు కావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారి అపాయింట్మెంట్ తీసుకొని డేట్ అండ్ టైం చెప్తాము అని యాక్చువల్లీ ఇక్కడ మనం మెన్షన్ చేశారు. ప్రజెంట్ అయితే అపాయింట్మెంట్ వచ్చింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన పిక్ కూడా మనం చూద్దాము. బట్ క్లియర్గా ఎందుకు మనం మీట్ అవ్వాలి, ఎందుకు మనము ఇలా చేయాల్సిన అవసరం ఏంటి, మనం చేయవలసిన పని ఏంటి అనేది క్లియర్గా చూద్దాం ఫస్ట్. హెల్త్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని డేట్ అండ్ టైం చెప్తాము, అలాగే వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తాము. దీనిని మీరు ఫాలో చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ మీ యొక్క ఆప్రాన్, మీన్స్ డ్రెస్ కోడ్, మెడికల్ డ్రెస్ కోడ్ తీసుకొని రావాలి. మీన్స్ ఓన్లీ ఆప్రాన్ ఈజ్ నెససరీ. అండ్ ప్రెస్ మీట్లో లేదా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్లో ప్రచురించాలి. దీనికోసం కొంత ఆర్థికంగా ఖర్చు అవుతుంది. కానీ మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు చేయడం లేదు మనము, అలాగే నిరాహార దీక్షలు కూడా చేయడం లేదు. కేవలం మన యొక్క సమస్యని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఇలా మనం చేయకపోతే రేపు నష్టపోయేది నువ్వే కావచ్చు, ఒకసారి ఆలోచించు, ఇకనైనా మెలుకో మిత్రమా అని ఇచ్చారు. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, నీ సెక్యూరిటీ కోసం, నీ సంతోషం కోసం
నువ్వు కాకుండా ఇంకా ఎవరు వస్తారు? నువ్వే రావాలి కదా, నీ భవిష్యత్తు, నీ మంచి భవిష్యత్తు కోరే నర్సింగ్ అభ్యర్థి అని మనకు ఇలా పాంప్లెట్ అనేది మనకు ఇష్యూ అయింది ఫ్రెండ్స్. ఇది రియల్గా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరో ఒకరు ముందుకు రావడం ద్వారా అందరూ గ్యాదర్ అవుతున్నారు. సో వెరీ వెరీ గుడ్ న్యూస్ టు ఆల్ స్టాఫ్ నర్సెస్ దోజ్ హు ఆర్ అటెండెడ్ MHSRB. దిస్ మంత్ ఆగస్ట్ 2 ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వారికి ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ 1827 జాబ్స్ ప్లస్ చేస్తే చాలా మెంబర్స్ వరకు, మీన్స్ జోన్లో ఎవరికైతే టఫ్ కాంపిటీషన్ ఉందో వారికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డోంట్ ఫర్గాట్ ఫ్రెండ్స్, హరీష్ రావు సార్ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయింది టుమారో 29/8/2023 షార్ప్ ఎర్లీ మార్నింగ్ 7:30 AM. సార్ వల్ల ఇంటి దగ్గర ఉండాలి అందరూ అని మనకి మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్. వైట్ ఆప్రాన్ ఉంటే బెటర్, వి ఆర్ స్టాఫ్ నర్సెస్ అని ఐడెంటిఫై కోసం అందరూ వాళ్ళ ఇష్టంతోనే రావాలి, జాగ్రత్తగా రావాలి అని కూడా మనకు ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో ఎవరైతే నియర్ బై హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో స్టాఫ్ నర్సెస్, ప్లీజ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మన కోసం మనమే ఫైట్ చేయాలి, మన కోసం ఎవరు ఫైట్ చేయడానికి రారు. బట్ వన్ మెంబర్ మోటివేట్ మీన్స్ మనకు ముందుకొచ్చి మనల్ని మోటివేట్ చేస్తున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, ఫైట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫైట్ చేద్దాము మీన్స్ మన కోసం మనం పోరాడదామని మాత్రం నేను చెప్తున్నాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెళ్ళి సార్ని మీట్ అవ్వడానికి, మీన్స్ ఎక్కువ స్ట్రెంత్లో మనం అటెంప్ట్ అయినట్లయితే సార్ వాళ్ళకి కూడా మన ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 2600 మెంబర్స్ అటెంప్ట్ అవుతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఎక్కువ మెంబర్స్ యాడ్ అయితే ఇంకా చాలా వరకు ఏ రేంజ్లో మనం ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లం అనేది సార్ వాళ్ళకి అర్థమయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారు MHSRB ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. సో సార్ని మీట్ అయినప్పుడు, ఇన్ కేస్ సార్ని మీట్ అయినప్పుడు ఈ ఇష్యూతో పాటు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి పర్మనెంట్ విధానంలో తీసుకొని ఈ జాబ్స్లో యాడ్ చేయకుండా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేయడం చాలా బెస్ట్ అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేసి మణికొండ ఫ్రెండ్స్. సో నియర్ బై హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెళ్ళి మీట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఎవరైనా నాన్ హైదరాబాద్ మీన్స్ లోకల్లో లేకపోతే, ఎవరైనా మీ ఫ్రెండ్స్ లోకల్లో మీన్స్ హైదరాబాద్లో ఉన్నట్లయితే వీడియోని షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయండి.